ఇసుక కొరత ఏర్పడింది, ఇసుక లేక కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని కొంతమంది వ్యక్తులు చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నారు. అలాంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉన్నది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ గారు, వారి సహచరుడు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ ముగ్గురికి మహదానందంగా ఉంది ఇసుక కొరత చూసి, ఎందుకంటే రాజకీయం చేయడానికి ఏదో పాయింట్ దొరికిందని. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లొచ్చు, ఈ జరుగుతున్న సంక్షేమ పథకాలని కార్యక్రమాలని ప్రజల దృష్టి మళ్లించి పక్కదారి పట్టించవచ్చు, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే భ్రమను కల్పించవచ్చని వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. మొన్నే గుంటూరులో 4 గంటలో 5 గంటలో నిరాహార దీక్ష చేశారు లోకేష్ గారు. ఇప్పుడు సొంత పుత్రుడితో గుంటూరులో నిరాహార దీక్ష చేస్తే ఇప్పుడు దత్తపుత్రుడితో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేయిస్తున్నారు ఆయన. లాంగ్ మార్చ్ ఆయన ఇప్పుడు కొత్తగా చేసేది ఏముంది? చంద్రబాబు నాయుడు గారితో కలిసి 5 ఏళ్ళ నుంచి లాంగ్ మార్చ్ చేస్తూనే ఉన్నారు ఆయన. నిరంతరం ఆయనతోనే కదా కలిసి మార్చ్ చేసేది. చాలా హాస్యాస్పదంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, వాస్తవాలు ఏంటని తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాజకీయం చేసే ప్రయత్నం ఈ కూటమి చేస్తూ ఉంది. ఇప్పుడే చూసాం, 1 గంట క్రితం సిపిఐ సిపిఎం ఈ 2 పార్టీలు మొన్న జనసేనతో కలిసి పోటీ చేశాయి. ఇప్పుడు ఈ 2 పార్టీలు కార్యదర్శులు కూడా మేము ఈ మార్చికి రావట్లేదు, మీతో పాటు కలిసి పనిచేయలేము, ఈ మార్చిలో పాల్గొనలేమని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పినట్టుగా ఇప్పుడే 1 గంట క్రితం వార్తలు వచ్చాయి. మొన్న 3 రోజుల క్రితమే ఆహ్వానించిన వెంటనే బీజేపీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా మా ఉద్యమాలు మేము చేసుకుంటాం, మీ జనసేనతో రావాల్సిన అవసరం లేదని వారు కూడా చెప్పినట్టుగా చూసాం పత్రికల్లో. ఇంకా మిగిలింది ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వీరిద్దరూ కలిపి ఇప్పుడు ఈ విశాఖపట్నం వీధుల్లో ఒక మార్చ్ చేయడానికి చూస్తూ ఉన్నారు. ఇప్పుడే పత్రికల్లోని ఛానల్స్లో వస్తూ ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు జనాల్ని సమీకరించడం కోసం ఈ మార్చికి అన్ని సన్నాహాల్లో ఉన్నారు, ఏర్పాట్లు చేసుకుంటారని కొన్ని టీవీలో కూడా ఇంతకుముందే చూశాను నేను ఇక్కడికి వచ్చే ముందు. అది కొత్త ఏం కాదు, ఎందుకంటే గత చాలా కాలంగా వీరిద్దరి అనుబంధం, అవినోభావ సంబంధం 5 ఏళ్ళుగా 2014 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి కలిసి పోటీ చేసుకున్నారు, మరొకసారి ఏమో సహకరించుకుని పరస్పర సహకారంతో పోటీ చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. కృష్ణానదిలో దాదాపు 70-80 రోజుల నుంచి వరద ఉంది, ఇటు గోదావరి నదిలో 50-60 రోజుల నుంచి వరద ప్రవాహం తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఇసుక తీయగలుగుతారనే కనీస ఆలోచన కూడా లేదు వాళ్ళకి. ఇవాళ మొన్ననే అనుకుంటా 2-3 రోజుల క్రితం రాజమండ్రిలో ఈ పరిస్థితుల్లో కూడా ఇసుక తీయడానికి ప్రయత్నం చేస్తే ఒక లారీ లోపల కూరుకుపోయి దాన్ని బయట తీయడానికి మళ్ళీ జేసీబీలు అవన్నీ బట్టి తీసుకోవాల్సి వస్తుంది. పోనీ ఏదో విధంగా ఇసుకను తీద్దాము, పోనీ ఏ పడవల్లోనూ తీయించాలి లోపల పంపించని ప్రయత్నం చేస్తే ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత 5 ఏళ్లలో ఏ విధంగా దోపిడీ జరిగిందో మనందరం చూసాం, ఇసుక దోపిడీ. ఆ దోపిడీని అరికట్టాలని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పాలసీని చేంజ్ చేయాలని, విధానాన్ని మార్పు చేయడం అత్యవసరమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించి దానికి సంబంధించి సంబంధిత శాఖ అధికారులకి సూచనలు చేసి కమిటీని వేసి దీన్ని సరిదిద్దే కార్యక్రమం చేశారు, కొత్త పాలసీని తీసుకొచ్చారు. తీసుకొచ్చి అమలు చేసేలోపే వరదలు ఉధృతంగా వచ్చాయి, దానివల్ల కొంత కొరత ఏర్పడిన మాట వాస్తవం. దాదాపుగా 267 రీచ్లు అనుమతిస్తే కేవలం 60 రీచ్ల్లో మాత్రమే ఇవాళ తీయగలుగుతూ ఉన్నారు శాండ్, మిగతా రీచ్లో తీసే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే ప్రైవేట్ భూములు ఉంటాయో, ఎక్కడైతే పట్టా భూములు ఉంటాయో అక్కడ సులభతరం చేశారు ఇసుకను తీయడానికి. అదేవిధంగా వాగుల్లో, వంకల్లో, చిన్న చిన్న కాలువల్లో ఎక్కడ ఉన్నా కూడా ఇసుకను తీసుకోండి, మీరు దాన్ని తీసుకుని మీరు వినియోగించుకునే విధంగా స్థానిక అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవచ్చు అని చెప్పి ఒక కొత్త విధానాన్ని 3 నెలల కోసం మార్పు కూడా చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అంటే ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది, సిన్సియర్గా ప్రయత్నం చేస్తుంది, కానీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రయత్నించే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు మాత్రం ఏ విధంగా అయినా సరే ఇసుకనే రాజకీయం చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. మేము కొన్ని అంశాలను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాం. ఇప్పుడు
ఇసకంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో గుర్తొచ్చేది ఏంటి? నదుల్లోనూ గోదావరిలో కానీ కృష్ణానదిలో కానీ సింగరేణి గనులు తవ్వినట్టుగా తగుబడ్డుపోయారు ఇసుకని మన కళ్ళ ముందు చూసాం. సాక్షాత్తు ఎన్జీటీఏ తప్పు పట్టింది. అంతేకాదు ఈ ఇసుక దోపిడీని అరికట్టడానికి వెళ్ళిన వనజాక్ష అనే ఎంఆర్ఓని చింతమనేని ప్రభాకర్ గారు ఆ రోజు శాసనసభ్యుడిగా దౌర్జన్యం చేస్తే క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ ఇచ్చాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి దీక్ష చేయాలి మార్చి చేయాలనిపించలే. 2017 అనుకుంటా అప్పటి విశాఖపట్నం క్రెడాయ్ అంటే భవన నిర్మాణ సంస్థల సంబంధించిన ఒక సంస్థ అసోసియేషను అధ్యక్షులు స్వయంగా విపరీతమైన మాఫియా జరుగుతోంది ఇసుకలో, దీనివల్ల చాలా నష్టం జరుగుతోంది, ప్రభుత్వం ఇదంతా తెలిసే జరుగుతుంది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అప్పట్లో బహిరంగంగా వచ్చి మాట్లాడారు. అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలే, ఏంటి మాఫియా జరుగుతుందంటే ఇసుక మాఫియాని మీరే ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని అడగలే. తూర్పుగోదావరి జిల్లాలో పి గన్నవరంలో ఇసుక మాఫియా గురించి వార్తలు రాస్తే ఒక విలేకరి మీద దాడి చేసి విపరీతమైన హెరాస్మెంట్ చేసిన సంఘటన జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు నేరుగా దాంట్లో పాలు పంచుకున్నారు. అప్పుడు కూడా దాని గురించి ఏం మాట్లాడలేదు ఆయన. మొన్న ఫిబ్రవరిలోనే భవన నిర్మాణ కార్మికులందరూ కలిసి చిలో కలెక్టరేట్ అని చెప్పి కాకినాడ కలెక్టరేట్ని చుట్టుముట్టారు. ఎందుకంటే మా భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన 900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళించేశాడు, మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి పెద్ద ఉద్యమం చేసి కాకినాడ కలెక్టరేట్ ముందు ధర్నాలు చేశారు. ఆ రోజు వాళ్ళకి సంఘీభావం చెప్పడం కోసం పవన్ కళ్యాణ్ గారికి నోరు రాలే, ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కనుక. భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన నిధుల్ని, వాళ్ళకి రావాల్సిన సంక్షేమ నిధుల్ని కూడా పక్కదారి పట్టించి చంద్రన భీమాను మరోటో మళ్ళీ మలుచుకుంటే ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారు అనుకోలేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు మహాప్రభు, అసలు అక్కడ ఏమీ పట్టించుకోవట్లేదని చెప్పి అప్పట్లో రాజ్యసభలో కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గారు నేరుగా రాజ్యసభలో ప్రకటన చేశారు. అప్పుడు భవన నిర్మాణ కార్మికులకి ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు అన్యాయం చేస్తున్నారేంటి ఎందుకు చేస్తున్నారని ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అడగాలని కూడా పవన్ కళ్యాణ్ గారు అనుకోలేదు. 1543 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల నిధుల్ని కేవలం 412 కోట్లు ఇచ్చి మిగతా డబ్బులన్నీ కూడా మళ్లించేశాడు ఆయన. అది తప్పు అనిపించలేదు. తూర్పుగోదావరి జిల్లాలో కోరుమిల్లి అనే దగ్గర ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమాలని డ్వాక్రా మహిళలు అడ్డుకుంటే సాక్షాత్తు తెలుగుదేశం శాసనసభ్యుడు వారి అనుచరులు కలిపి పోలీసులతో లాఠీ ఛార్జీ చేయించిన సంఘటనలు ఎవరో మర్చిపోలేదు. అప్పుడు కూడా ఈ పవన్ కళ్యాణ్ గారికి దాని గురించి మాట్లాడదామనే ఆలోచన రాలే. ఇదే కాదు, ఏర్పేడు మండలంలో ఇసుక మాఫియా లారీలతో 17 మందిని తొక్కించేశారని పెద్ద పెద్ద వార్తలు వచ్చినాయి మీ మీడియాలో అంతా. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఎక్కడన్నా మాట్లాడాడు ఆయన? దాదాపు అదే జిల్లాలో 1700 ఎకరాల దళితులకి బలహీన వర్గాలకు చెందిన భూముల్ని ఇసుక మాఫియా దారదత్తం చేసుకుని కబ్జాలు పెట్టిందని వార్తలు వచ్చినాయి. ఆ రోజు నిజ నిర్ధారణ కోసం అడిలేరా? కనీసం ఎందుకు చేయలే మరి? అవన్నీ భవన నిర్మాణ కార్మికుల మీద నిజంగా ప్రేమ ఉంటే ఇవన్నీ చేయాలి కదా. ఇదే కాదు, పలు చోట్ల పలుమార్లు ఇసుక దందాలను అడ్డుకోవడానికి వాటిని బహిర్గతం చేయడం కోసం వెళ్ళిన మీడియా మీద దౌర్జన్యాలు చేసిన సంఘటనలు ఎవరో మర్చిపోలే. కానీ ఆ రోజు లేని ప్రేమ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి పుట్టుకొచ్చింది. ఎందుకు పుట్టుకొచ్చిందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఎజెండాను అమలు చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కనుక. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాత్రం భవన నిర్మాణ కార్మిక రంగానికి అన్యాయం జరుగుతుంది, ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పుడు కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. చాలా చిత్రం ఏంటంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రతిపక్షాన్ని తిట్టిపోసిన పార్టీ ఏమి ఉండదు. కానీ 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోసిన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇప్పుడు
2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ అదే దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయ దాడి. అంటే ఏంటి అర్థం? ఏం జరుగుతుందంటే బహిరంగ రహస్యమే, ఇందులో రహస్యమేం లేదు. ఆ రోజు నుంచి 2014 నుంచి లాంగ్ మార్చ్ చేస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి. లాంగ్ మార్చ్లు, లాంగ్ జంపులు ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. వారిద్దరు లాంగ్ జర్నీ, ఇంకా బ్రేక్ కాలే. కలిసి పోటీ చేసినా కలవకుండా పోటీ చేసినా లాంగ్ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకే డైరెక్టర్ దర్శకత్వంలో, ఒకే నిర్మాత దగ్గర, ఒకే స్క్రిప్ట్తో గత 5 ఏళ్ళుగా ఇదంతా నడుస్తుండే కనిపిస్తుంది. లోకేష్ గారు వచ్చి గుంటూరులో చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ చేస్తారు విశాఖపట్నంలో. విశాఖపట్నంలో దీనికి జనాలను తరగించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంటే ఏంటి అర్థం? ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని తప్పుపట్టింది కదా ఇదంతా. పోనీ ఇంత వరదలు ఉన్నప్పుడు, ఇంత నదుల్లో ప్రవాహాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఇసుక తీయాలో ఆ టెక్నాలజీ ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి టెక్నాలజీ ఏమైనా ఉందా? ఒక 2-3 లక్షల పుస్తకాల్లో ఎక్కడన్నా అది రాసి ఉంటే మాకు అది కూడా తెలియజేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉద్దేశపూర్వకంగా దాచుకున్నామా మేమేమన్నా ఇసుకని? ఈ ప్రభుత్వం ఏమన్నా దాచిపెట్టిందా? ఎక్కడైనా నిల్వలు పెట్టిందా? ఇప్పుడు ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉన్నాయా? సీఎం గారు చాలా స్పష్టంగా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడ అయినా సరే ఇసుకలో అక్రమాలు జరిగినా, ఇసుక రవాణాలో అధికార పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఎవరైనా కానీ పాలు పంచుకున్నా తక్షణమే చాలా కఠినంగా చర్యలు తీసుకోండి అని చెప్పి సంబంధిత అధికారులకు కానీ పోలీస్ అధికారులకు కానీ స్వయంగా ఆయనే ఆదేశించిన విషయం మీకు తెలుసు. ఇది బహిరంగం, ఎందుకంటే స్పందన కార్యక్రమాల్లోనే ఆయన నేరుగా ప్రతివారం మాట్లాడుతూ ఉన్నారు అధికారులతో, కలెక్టర్లతో. ఒక స్వేచ్ఛనిచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొరత ఎందుకు వచ్చింది? వరదల వల్ల వచ్చింది. ఇంత తీవ్రమైన వరదలు వచ్చినప్పుడు ఇసుక తీసే పరిస్థితి లేదు, రీచ్ల్లోంచి ఇసుక తీసే పరిస్థితి లేదు. అప్పటికే చెప్పారు 4.90 రూపాయలు రవాణా ఛార్జీలుగా నిర్ణయించాము, ఆ రేటుకి ఎవరన్నా వచ్చి మీరు ఎక్కడి నుంచి దొరికితే తీసుకోండి, పర్మిషన్ ఇస్తాము, తవ్వండి, సప్లై చేయండి అని చెప్పి. దీనికోసం సడలించారు 3 నెలల పాటు విధానాన్ని. ఎందుకు? మనం ఒకటి మాట్లాడితే ప్రజలు హర్షించే విధంగా ఉండాలి. పదే పదే ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా, ఈ రాష్ట్రం ఏదో అల్లకల్లోలం అయిపోతున్నట్టుగా గత 5 నెలల్లో మీరు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు ఈ సంక్షేమ పథకాలు కనిపించట్లే. రైతు భరోసా నుంచి, అమ్మ ఒడి దగ్గర నుంచి, బలహీన వర్గాలకి ఆర్థిక సహాయం చేసే దగ్గర నుంచి, ఆటో కార్మికులు లాంటి సోదరులకి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానన్న హామీని నిలబెట్టుకున్న దగ్గర నుంచి, ప్రతిరోజు వాళ్ళ ఆరోగ్యశ్రీ పథకంలో, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో ఈ రాష్ట్రంలో 1,000 సేవలు అందించే పరిస్థితి నుంచి 2,000 సేవలకు పెంచి, ఇతర రాష్ట్రాలు కూడా సర్వీసులు పొందే విధంగా విధానాన్ని మార్చి 5 నెలల్లో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కానన్ని సంక్షేమ కార్యక్రమాలని నడిపిస్తూ ఉన్నారే, అది మీకు ఎవరికి కనిపించట్లే. అంటే వీటన్నిటినీ మీరు కప్పిపుచ్చే విధంగా ఒక కృత్రిమంగా మీరు పోరాటాలు చేసే కార్యక్రమం చేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకున్నారని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఎజెండాని అమలు చేసే కార్యక్రమంలో వీరందరూ పాల్గొంటున్నారనేది వారే అర్థం చేసుకోవాలి. ఇదే జనసేన పార్టీలో చాలామంది యువత నమ్ముకుని వారి వెనకాల ఉన్నప్పుడు చివరికి ఈ చంద్రబాబు నాయుడు గారి ఎజెండాలో పనిచేయడం మొదలు పెడితే వారు కూడా తీవ్రమైన అన్యాయం జరిగే పరిస్థితిలో పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. 5 నెలల కాలంలో మీరు నమ్మి మీరు కలిసి పోటీ చేసిన కమ్యూనిస్టులు ఎందుకు మీ నుంచి వెళ్ళిపోయారు? మీరు పిలిపిస్తే మీతో కలిసి పాలు పంచుకోవడానికి ఎందుకు రాలే? సమీక్షించుకోండి. చంద్రబాబు నాయుడు గారి ఎజెండాని మీరు అమలు చేస్తే అది ప్రజలు అర్థం చేసుకోలేరని అనుకోవద్దు. 5 నెలల క్రితం 50% ఓట్లతో 175కి 151 సీట్లు ఇచ్చి, పార్లమెంట్ సీట్లో 25లో 22 సీట్లు ఇచ్చి, ఒక అద్భుతమైన మ్యాండేట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ప్రజలు. ఎందుకు ఇచ్చారు?
ఆయన పట్ల నమ్మకం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం, తప్పులు చేయరనే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారిలాగా లూటీ చేయరనే ఒక నమ్మకం, ఆ నమ్మకంతో ప్రజలు ఇచ్చిన తీర్పుని కూడా మీరు గౌరవించలేకపోతా ఉన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజలే తప్పు చేసినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం ప్రజలే తప్పు చేసినట్టుగా కొంతకాలం మాట్లాడి, ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని, త్వరగా ముఖ్యమంత్రిగా ఆయన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఒక ప్రచారం మొదలుపెట్టాడు. ఆయన అభూత కల్పనలను సృష్టించి ప్రచారం చేయడంలో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు గారికి మొదటి స్థానం దొరుకుతుంది. ఆయన ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు లోకేష్ గారికి ఈ బాటలో వెళ్ళడానికి. ఎవరన్నా తండ్రి మంచి బుద్ధులు మంచి రాజకీయం నేర్పించాలి. ఇదా 5 గంటల దీక్ష ఏంటండి? 11 గంటల మొదలెట్టి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష. ఆ దీక్షకి విపరీతమైన ప్రచారమా? దేని చేశాడు దీక్ష ఆయన గుంటూరులో? కృష్ణా పక్కనో గోదావరి పక్కనో దీక్ష చేస్తే ప్రజలు ఇంత ప్రవహిస్తుందా నీరు, ఇసుక ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతారేమో అని చెప్పి గుంటూరులో పెట్టాడు ఆయన దీక్షను. ఇక్కడ అడుగుతారేమో అని చెప్పి ఇక్కడ ఎక్కడన్నా చేస్తే అడుగుతారేమో అని మార్చినేమో విశాఖపట్నంలో పెట్టించారు. కరెక్ట్ కాదు, ఎందుకంటే నిర్మాణాత్మకమైన విమర్శ కానీ నిర్మాణాత్మకమైన సూచనలు కానీ ఉంటేనే ప్రతిపక్ష పార్టీలకి మనుగడ ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండి ఒక నిర్మాణాత్మకమైన పనిచేయడం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఉంది. మీరు ఒకటి గమనించండి, ఈ రాష్ట్రంలో 2016 హిందువులు అనుకుంటా ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది, లక్షలాది మంది కార్మికులు వలసపోతా ఉన్నారని. లక్షలాది మంది కార్మికులు వేరే రాష్ట్రాలకు వలసపోతూ ఉన్నారు, బెంగళూరు చెన్నై లాంటి ప్రదేశాలకు వలసపోతూ ఉన్నారు పొట్ట చేత పట్టుకునని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల మళ్ళీ కార్మికులు గ్రామాలకు వచ్చి వ్యవసాయ పనుల్లోనో ఇతర పనుల్లో నిమగ్నమయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇసుక అనేది తాత్కాలికమైన సమస్య, వరదలు తగ్గిపోయిన వెంటనే తప్పకుండా ఇది ముమ్మరంగా ఇసుకని అందించే కార్యక్రమం కానీ, ఇసుక కొరత లేకుండా చూసే కార్యక్రమం కానీ, ఇసుక రవాణాలో కానీ, ఇసుక వెలికితీతలో కానీ అక్రమాలు జరగకుండా చేసే కార్యక్రమంలో కానీ ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. ఆయన్ని శంకించేంత పరిస్థితులు వీరెవరికి రావు రాని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.